ఈరోజు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. పోలీస్ శాఖలో ఇంతకు ముందు ఎప్పుడూ కూడా జరగని విధంగా గతానికి భిన్నంగా ఎన్నెన్నో మంచి సంస్కరణలు పోలీస్ శాఖలో ఈరోజు అమలవుతా ఉన్నాయి. ఎప్పుడు చూడని విధంగా ఈరోజు గ్రామ స్థాయిలోనే మహిళా పోలీసులు ఈరోజు గ్రామ సచివాలయాల ద్వారా అందుబాటులోకి వచ్చారు. ఎప్పుడు జరగని విధంగా జీరో ఎఫ్ఐఆర్ అనేది ఈరోజు మొట్టమొదటగా రాష్ట్రంలో ఈరోజు అందుబాటులోకి తీసుకుని రావడం జరిగింది. పోలీస్ స్టేషన్లలోకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రవర్తించే తీరు, ఆ రిసెప్షను గతానికి ఇప్పటికీ విపరీతమైన తేడా కనిపించే విధంగా పోలీసులు మీ స్నేహితులు అని చెప్పే భావన కలిగిస్తూ ఈరోజు ఒక రిసెప్షనిస్ట్లను కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి కంప్లైనెంట్స్ ఎవరైనా కంప్లైంట్ చేయడానికి వచ్చిన వాళ్లకు తోడుగా నిలబడే కార్యక్రమం జరుగుతూ ఉంది. గతంలో ఎప్పుడూ జరగని విధంగా దిశ యాప్ ఈరోజు దాదాపుగా 20 లక్షల పైసలకు రిజిస్ట్రేషన్స్తో, 20 లక్షల పైసలకు డౌన్లోడ్స్తో ఈరోజు ప్రతి అక్క చెల్లెమ్మకు ఈరోజు సెల్ ఫోన్లో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే 20 లక్షల మంది అక్క చెల్లెల్లో ఈరోజు ఒక పోలీస్ సోదరుడు గవర్నమెంట్ ఏకంగా ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఆపదలో ఉన్నప్పుడు ఒక 5 సార్లు ఫోన్ షేక్ చేసినా కానీ లేకపోతే SOS బటన్ నొక్కినా కానీ వితిన్ 5 నిమిషాలు వితిన్ 10 నిమిషాల్లోనే పోలీసులు వచ్చే పరిస్థితి, SOS బటన్ నొక్కిన వెంటనే లేకపోతే ఫోన్ చేసిన వెంటనే వితిన్ 5 సెకండ్స్ 10 సెకండ్స్కి వెంటనే పోలీసుల దగ్గర నుంచి ఫోన్ మళ్ళీ రావడం, అమ్మా బాగుండవా అని అడగడం, ఫోన్లో ఒకవేళ రిప్లై కన అటువైపు నుంచి రాకపోతే వెంటనే 5-10 నిమిషాల్లోనే అక్కడికి వెళ్ళి తోడుగా నిలబడే కార్యక్రమం, ఆ ఇంటర్వెన్షన్స్ వల్ల దాదాపుగా 6,000 మందికి మంచి జరిగిచ్చిన కార్యక్రమాలు, ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు పోలీస్ శాఖలో మార్పులన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి మార్పుల్లోనే భాగంగా ఈరోజు ఏకంగా 20 పర్యాటక ప్రాంతాలలో టూరిస్ట్ పోలీస్ స్టేషన్ను కూడా ఈరోజు ఏర్పాటు కావడం అన్నది ఇంతకుముందు ఎప్పుడూ కూడా జరగని విధంగా చూడని విధంగా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే వారి భద్రత కోసం ప్రత్యేకంగా దాదాపుగా ఒక 20 లొకేషన్స్ను ఐడెంటిఫై చేసి ఆ 20 లొకేషన్స్లోనూ కియాస్క్లు పెట్టి ఆ 20 లొకేషన్లను అదే పనిగా ఈ కియాస్క్లన్నీ కూడా లోకల్ పోలీస్ స్టేషన్తో అనుసంధానమై ఈ లోకల్ పోలీస్ స్టేషన్గా 20 అడిషనల్ పోలీస్ స్టేషన్లుగా ఈరోజు ఈ పర్యాటక ప్రాంతంలో ఇవి పనిచేస్తూ ఉన్నాయి. ప్రతి కియాస్క్లోనూ దాదాపుగా 6 మంది సిబ్బంది, అందులో 8 గంటల షిఫ్ట్లో 2, 12 గంటల షిఫ్ట్ డ్యూటీలో 3 పనిచేసే విధంగా రూపకల్పన చేయడం, దీనికి తోడు వీరిని పర్యవేక్షించేందుకు ఒక ఎస్ఐ కానీ ఒక ఏఎస్ఐ స్థాయిలో ఉన్న అధికారిని అదే పనిగా నియమించడం, వీరికి సంబంధించి ప్రత్యేకంగా వీళ్ళకు సపరేట్ టెలిఫోన్ నెంబర్ ఒకటి ఎవరైనా డిస్ట్రిక్ట్లో ఉంటే ఫలాంటి టెలిఫోన్ నెంబర్ అని చెప్పి మీరు ఫోన్ చేయండి అని చెప్పి ఆ నెంబర్ను కూడా డిస్ప్లే చేయడం, దిశ యాప్ను డౌన్లోడ్ చేసే విషయంలో ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే ఒక పోలీస్ సోదరుడు మీకు తోడుగా నిలబడినట్టే అని చెప్పి భావన కల్పించే విధంగా దిశ యాప్లో ఆ ప్రాంతాల్లో ఎలా డౌన్లోడ్ చేయాలో అని చెప్పే పాంప్లెట్స్ అన్నీ కూడా అందుబాటులోకి అక్కడ తీసుకొని రావడం, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన టెలిఫోన్ నెంబరు, రేడియో సెట్టు, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, ఆ ప్రాంతానికి సంబంధించిన మ్యాపు, ఎమర్జెన్సీ టెలిఫోన్ నెంబర్లు, వెహికల్సు ఇవన్నీ కూడా ఇచ్చి ఆ ప్రాంతాల్లో ఉన్న పర్యాటకులకు కానీ ఆ ప్రాంతాల్లో ఉన్న యాత్రికులకు కానీ నిర్భయంగా వాళ్ళు ఎలాంటి భయాలు లేకుండా ఈ పుణ్యస్థానాలు కానీ ఈ పర్యాటక స్థానాల్లో కానీ గడిపేందుకు ఒక భరోసా ఇస్తూ
ఈ టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు ఇక మీదటి నుంచి పనిచేయడం మొదలు పెడతాయి. ఇవన్నీ కూడా మహిళల భద్రత పట్ల, ఆ ప్రాంతంలో టూరిస్టులకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కూడా రాకూడదు అన్న తపన ఆలోచనతో అడుగులు ముందుకు వేయడం జరిగింది. ఇది పోలీస్ శాఖలో మరో సువర్ణ అధ్యయనంగా కూడా ఇది నిలబడిపోతుంది. చేస్తా ఉన్న అనేక సంస్కరణల్లో ఇది కూడా ఒక గొప్ప సంస్కరణగా నిలబడిపోయే కార్యక్రమం జరుగుతుంది. ఈ టూరిస్ట్ పోలీస్ స్టేషన్లలో పనిచేసే ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి పోలీస్ దీంట్లో ఇంకొకటి మంచి వార్త నా దృష్టికి వచ్చింది ఏమిటి అంటే, ఆ పనిచేస్తూ ఉన్న సిబ్బందిలో సగం మంది మగవాళ్ళు, సగం మంది ఆడవాళ్ళు కూడా కలిసికట్టుగా పనిచేస్తారు. దీనివల్ల ఆడవాళ్ళకైనా కూడా, ఎవరికైనా కూడా కియోస్క్లోకి పోతే ఒక మహిళ అక్కడ తోడుగా నిలబడే కార్యక్రమంతో కొంచెం బెటర్గా ఉంటుందనే ఉద్దేశంతో అది కూడా చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మంచి పరిణామాలు. వీటి అన్నింటిలో వల్ల పర్యాటకులకు అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ, ఈ పోలీస్ స్టేషన్లలో పనిచేసే ప్రతి ఒక్కరూ కూడా అంకిత భావంతో, సేవాభావంతో పనిచేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ, మీ అందరికీ కూడా ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకొని అడుగులు ముందుకు వేస్తానందుకు నా తరపు నుంచి, ప్రభుత్వం తరపు నుంచి, అందరి తరపు నుంచి కూడా మనసారా కూడా మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాను.